నది ప్రవాహంతో హాయిగా సాగిపోతున్న ఆ ప్రయాణంలో ఒక్కసారిగా ఓ కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వారు ప్రయాణిస్తున్న పడవ ఒక వైపుకు ఒరగడం మొదలైంది. కళ్ళ ముందు మృత్యువు సమీపిస్తుంటే భయంతో హాహాకారాలు చేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు నీటిలోకి దూకేశారు. బ్రహ్మపుత్ర నదిలో చోటు చేసుకున్న పడవ ప్రమాదంలో భయానక దృశ్యాలు ఇప్పుడు బయటపడ్డాయి. అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ జిల్లాలో నిన్న ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో 120 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న భారీ పడవ ఒకటి నిమితి ఘాట్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఫెర్రీని ఢీకొంది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 87 మందిని కాపాడగా ఒక మహిళ మృతి చెందింది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో పడవలో దృశ్యాలను ట్విట్టర్లో పలువురు షేర్ చేశారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు నీటిలోకి దూకేశారు. చూస్తుండగానే పడవ పూర్తిగా తిరగబడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో